బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి తలకోన వద్ద 18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒక తమిళ స్మగ్లర్ ను కూడా అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. ఇక దుంగలను పడేసి పొదల్లోకి పారిపోయారు దొంగలు. ఒక తమిళ స్మగ్లర్ ని ఇందులో పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. వేలూరు సమీపంలోని తుంగమలైకు చెందిన శంకర్ గోవింద్ గా గుర్తించారు. శంకర్ గోవింద్ ను అదుపులోకి తీసుకుని మిగిలిన వారి కోసం గాలింపు చర్యలైతే చేపట్టారు. ఇది తిరుపతి తలకోన వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వీటి విలువ సుమారు 40 లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, థ్యాంక్ యూ మాధురి. ఏదైతే శేషాచల అడవులు తలకోన ప్రాంతంలో కూడా నిన్నటి నుంచి కూడా టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ చేస్తున్న సందర్భంలో కూడా వారికి కొంతమంది తమిళ స్మగ్లర్లు తారాజుపడ్డారు. వీరంతా కూడా ఈ దుంగలను మోసుకెళ్తూ కూడా ఈ టాస్క్ ఫోర్స్ అధికారులకు కనబడిన పరిస్థితి అయితే వీరు వెంటనే వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా కూడా కొంతమంది పొదల్లోకి పారిపోయిన పరిస్థితి. ఒకరినైతే అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కూడా తమిళనాడు చెందిన వారిగా కూడా గుర్తించారు. తొంగమలైకి చెందిన శంకర్ గోవింద్ గా కూడా ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్న వ్యక్తి పేరుగా కూడా చెప్తున్నారు. ఇతని ద్వారా కూడా ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు అనే దీని మీద ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇతన్ని అయితే అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీరంతా ఎన్ని రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు అనే దీని మీద అంతా కూడా విచారణ అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. తలకోన వద్ద కొక్కిరాయి సమీపంలో కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు గత కొద్ది కాలంగా కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఏదైతే టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారో చేస్తున్న సందర్భంలో వారికి తారాసుపడ్డం, అటువంటి వారిని అందరినీ కూడా గతంలో కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా కూడా ఒకతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలా ప్రతి చోట కూడా అంటే శేషాచల అడవుల మొత్తంగా కూడా టాస్క్ ఫోర్స్ అధికారులకి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూనే కూడా ఉన్నారు. దీంట్లో రెడ్ హ్యాండిల్ సంబంధించి అంటే స్మగ్లర్లు ఒక పక్క, అలాగే కూలీలు ఒక పక్క, మొత్తంగా అడవిలో మొత్తంగా వీరంతా కూడా పాతుకుపోయి ఎక్కడికక్కడ ఈ రెడ్ హ్యాండిల్ తరలించే ప్రయత్నం చేస్తూ ఉండడంతో కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారి మీద నిఘా ఉంచి వారిని అదుపులోకి అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఎర్రచందనం తరలించే పద్ధతి మాత్రం స్మగ్లర్లు మానుకోవడం లేదు. దీని మీద ఒకంత ప్రభుత్వం సీరియస్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇప్పుడు ప్రత్యేక బలగాలను కూడా టాస్క్ ఫోర్స్ అధికారులుగా కూడా ఏర్పాటు చేసి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరంతా కూడా బయటపడుతున్న పరిస్థితి ఉందని నన్ను కూడా చెప్పచ్చు మాదిరి. ప్రస్తుతానికైతే ఒక అతన్ని అదుపులోకి తీసుకొని అతన్ని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఇప్పుడు పట్టుకున్న ఎర్రచందనం విలువ దాదాపు 40 లక్షల రూపాయల విలువ ఉంటుందని నన్ను కూడా ఎస్పీ సుందర్రావు కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది మాదిరి. థ్యాంక్ యూ రమణ. వాళ్ళు అక్కడ ఆ దొంగలను పడేసేసి పారిపోతూ ఉన్నారు. ఆ పారిపోతున్నటువంటి సందర్భంలో మరి ఒక వ్యక్తి పారిపోతూ అక్కడ ఆ చెట్టుకి అక్కడ తగిలేసేసి కింద పడిపోయి పోవటం, తర్వాత అతనికి గమనించి అతను మా టాస్క్ ఫోర్స్ చుట్టుముట్టి వేసి అతను కస్టడీకి తీసుకొని ఆ తర్వాత మొత్తం ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ 18 ఎర్రచందన దొంగలు వీటిని ఐడెంటిఫై చేసి ముద్దాయిని కస్టడీకి తీసుకోవటము, ఈ దొంగల్ని స్టేషన్కి తీసుకుని రావటం అనేటువంటిది జరిగింది. మొత్తం ఇది వచ్చేసి 571 కేజీ బరువు ఉంది. చాలా పెద్ద పెద్ద దొంగలు ఇవి చూడండి మీరు.